సాంగ్ డాన్స్ గురించి ఒకటి మాట్లాడుకోవాలి. మీరు చాలా సినిమాల్లో ఇట్లా గ్రూప్ సాంగ్స్లో డాన్స్లో వేలు కాలు చెయ్యాల కదపటం మేము చూసాము. బట్ బాద్షా సినిమా దట్స్ వండర్ఫుల్, జయమాలిని గారి పాటని మీరు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు. ఇంకా ఆవిడలా చేయడం ఎవరి వల్ల కాదు కాబట్టి అట్లీస్ట్ మీరు చాలా వరకు దానికి న్యాయం చేశారనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ. బట్ ఏంటి అంటే మంచి డాన్సర్ జూనియర్ ఏంటి, వాట్ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు అదేదో నాకు మీ సొంత స్టెప్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఇది కరెక్ట్గా వీడియో చూసి యాజ్ ఇట్ ఈస్ చేశారేమో అనిపిస్తుంది. ఎవరు కొరియోగ్రాఫర్ లేరేమో? కొరియోగ్రాఫర్ ఉన్నారు. అది మార్నింగ్ ఏమో షూటింగ్కి వెళ్ళక ముందు 7 to 9 మాకు ప్రాక్టీస్ కూడా పెట్టారు అన్నపూర్ణ స్టూడియోలో పైన 7 ఏకర్లో పైన క్లాస్ రూమ్లో. అది ఎందుకు పెట్టారో మాకు తెలియదు. అక్కడికి వచ్చినాక అన్నీ మారింది. నేను ప్రగతి సురేఖ అని వీళ్ళందరూ ప్రాక్టీస్ చేయడం, ఏదో పెద్దగా హోల్ సాంగ్ మేము ఉన్నట్టు ప్రాక్టీస్ చేసాం. సీదా అక్కడ సెట్కి వెళ్ళేటప్పుడు మొత్తం మారింది. అప్పటికప్పుడు చేసాం కానీ అందులో కూడా ఏమైందంటే కాల్ స్ప్రెయిన్ అయింది. ఓకే, ఏదో ఈక్వల్గా చేస్తున్నామంట. మీరు డాన్సరు బేసిక్గా భరతనాట్యం నేర్చుకున్నాను. 6 ఇయర్స్ భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రంకు 1 మంత్ ఉంది అనగానే యాక్సిడెంట్ అయింది. కాలు షోల్డర్ బోన్ రెండు ఇరిగిపోయింది. 6 మంత్స్ బెడ్ రిటర్న్. డాన్స్ లేదు ఏం లేదు. ఊరికే గుళ్ళో చిదంబరం తీసుకునెళ్ళి డాన్స్ క్లాస్ పెట్టి అరంగేట్రం చేశారు. అంటే పెద్దగా గ్రాండ్గా చేయకూడదని మాస్టర్ చెప్పేశారు అన్నమాట. అయిపోయింది, దొరికింది కదా ఛాన్స్, మనం ప్రూవ్ చేసుకోవాలి కదా. అదే కదా మనలో ఉండేది, ఇది బసి ఏదైనా చేయగలుగుతామని అనుకుని ఇలా చేయడం కాల్ స్ప్రెయిన్ అయింది, స్కిట్ అయిపోయింది. అంటే పక్కన మంచి డాన్సర్ ఉన్నాడు, దాన్ని చూసేనా సిగ్గుపడాలి కదా. సిగ్గుపడకుండా మనం చేయగలుగుతామని పొగరు చేసాం, కాల్ స్ప్రెయిన్ అయింది. తను అన్నాడు, అమ్మ ఎందుకమ్మా మీరు బాగానే చేశారు కదా, మళ్ళీ ఎందుకు చేయాలనుకుంటారు. ఏదో మనకి తెలియదు, అదే చెప్పాను కదా ఎల్కేజీ స్టూడెంట్ చేయబట్టుకుని నడిపిస్తున్నారని. సో మీరు టాలీవుడ్కి అమ్మ, అందరూ మళ్ళీ అమ్మ అని పిలుస్తుంటారా? అందరూ హీరోలు నన్ను అమ్మనే పిలుస్తారు. ఉదయ్ కిరణ్ అమ్మనే పిలుస్తారు. ఇప్పుడు కూడా అందరూ అమ్మనే పిలుస్తారు ఆల్మోస్ట్. ఎవరితో మీకు మంచి అటాచ్మెంట్ ఉంది మ్యామ్ ఇప్పుడున్న, ఇప్పుడు అంటే మీరు ఎవరితో అయితే నటించారో ఆ హీరోలు హీరోయిన్లతో మీరు రెగ్యులర్గా టచ్లో ఉండి వాళ్ళతో మాట్లాడుతూ? అంటే రెగ్యులర్గా టచ్ అన్నది లేదు. ఎప్పుడైనా షూటింగ్లో కలవడము, ఇప్పుడు అదే ఇప్పుడు వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళది అని ఇప్పుడు కాదు. అంటే మీరు బాగా రెగ్యులర్ ఇప్పుడు ఐ థింక్ ఉదయ్ కిరణ్తో 9-10 సినిమాలు చేసి ఉంటారు, ఆ తరుణ్తో చేశారు చాలామంది. అట్లా నేను అనేది ఏంటంటే అప్పట్లో చాలామంది యాక్టర్స్తో మీరు 7, 8, 8, 8, 8, 10, 10 సినిమాలు చేసిన యాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎవరితో మీకు మంచి అసోసియేషన్ ఉంది, క్లోజ్ అసోసియేషన్? నాగార్జున గారు, జగపతి బాబు. జగపతి బాబు గారా? నాగార్జున గారితో ఎక్కడ సెట్లో ఉన్నా, టు బి ఫ్రాంక్, నేను ఇంకో వాళ్ళు సెట్కి వెళ్తే వాళ్ళ అటెన్షన్ అంతా మన మీదకి వస్తుంది. అప్పట్లో ఒక ఫీలింగ్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ మన సెట్కి వచ్చారంటే ఛాన్స్ అడగడానికి వచ్చారు అని ఒక క్రియేట్ చేసేవాళ్ళు. అది ఎందుకు మనం వాళ్ళ సెట్కి వెళ్ళిపోయి వాళ్ళ అటెన్షన్ అంతా మన మీద డైవర్ట్ చేయడం ఎందుకు అని నేను వెళ్ళేదని కాదు. కానీ నాగార్జున గారు పక్కన సెట్లో ఇక్కడ అన్నపూర్ణలో కానీ నానక్రమంలో పక్కనే ఉన్నారు అనగానే వెళ్ళిపోయి చూసేదాన్ని. అలా జగపతి బాబు ఎక్కడైనా ఉన్నారంటే వెళ్ళిపోయేదాన్ని. నా వరకు చూస్తే ప్రతి ఒక్కళ్ళు నన్ను వాళ్ళ ఇంటి మనిషిలాగానే చూశారు కాబట్టి ఆ చనం నాకు ఉంది. ఎప్పుడైనా వెళ్తాను, చూస్తాను, హాయ్ చెప్తాను, వస్తాను. అంటే మేబీ వెళ్ళగానే ఏం పట్టుకొచ్చారు అని అడిగేవాళ్ళే వాళ్ళు. ఏదో వాళ్ళని చూడడానికి రావట్లా, నేనేమో డబ్బా పట్టుకుని వెళ్ళిన అడిగి చూస్తాను. వంట అంత బాగా చేస్తే ఇదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం అప్పటి నుంచి బాగా. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. గుడ్ లక్.